అందరికీ నమస్కారం. త్రీ బెస్టీస్ వ్లాగ్కి స్వాగతం. ఈరోజు మనం టొమాటో రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా ఒక బాణలి తీసుకున్నాను. బాణలిలో కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను అందులో వేసుకోవాలి. టొమాటో ముక్కలు నేను ఎక్కువసేపే వేగనిచ్చాను, ఎందుకంటే మనం రోటీలో పచ్చడి చేయాలి. పచ్చడి ఫాస్ట్గా అవ్వాలంటే టొమాటోని కొంచెం ఎక్కువసేపే వేగనివ్వాలి. చూసారుగా టొమాటోస్ వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూసారుగా చాలా చక్కగా మగ్గాయి. ఇప్పుడు దీన్ని నేను సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాణలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఈ రెండింటిని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. మీకు నచ్చితే మీరు ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను రోల్లో నూరేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. చూసారుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు నేను వీటిని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వీటిని సెపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా నేను వేయించుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం రోల్లో వేసి నూరుకోవాలి. మొదటగా నేను 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అంటే వేయించిన వేరుశనగ పప్పును తీసి నూరుకున్నాను. ఇవి మంచి క్రంచీ టేస్ట్ ఇస్తాయి మన పచ్చడికి. వీటిని బాగా నూరుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసి బాగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒకసారి నూరుకోవాలి. ఇలా నూరుకున్న ఈ పేస్ట్ని మనం సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మగ్గించుకున్న టొమాటో చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా నూరుకోవాలి. మనం టొమాటోస్ని చాలాసేపు మగ్గించాం కదా, సో చాలా ఫాస్ట్గా పచ్చడి తయారవుతుంది. చూసారుగా టొమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నూరుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఒక్కసారి కలుపు నూరుకుందాం. రెండు బాగా కలుస్తాయి. 2 బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం తాలింపును ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం బాణల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. టొమాటో రోటి పచ్చడి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంతేకాదు ఇడ్లీ, దోశల్లో కూడా దీన్ని చట్నీలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే నూరు పెట్టుకుని టొమాటో పచ్చడిని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే మన టొమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.